వ్యవస్థను పటిష్టపరచడానికి సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించారని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గుమ్మడిదల మండలాల్లో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిన్నారం కొడకంచి రామరెడ్డిబాయి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి శ్రమదానం చీపురుపట్టి రోడ్లు పరిశుభ్రం చేసి అనంతరం రామరెడ్డిబాయి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పండగ వాతావరణంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సతి ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్, సర్పంచులు లావణ్య, శ్రీనివాసరెడ్డి, శివరాజు, వాసవి, దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, అధికారులు ఎంపీటీసీ లావణ్య, నరేష్, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, హుస్సేన్, దేవేందర్ రెడ్డి, పద్మారెడ్డి, కుమ్మరి వెంకటేష్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిన్నారం మండలంలో కొడకంచి చెట్లు నాటే కార్యక్రమము, అలాగే జిన్నారం హెడ్ క్వార్టర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గుమ్మడిదాల మండలంలో రామరెడ్డిబాయికి ఈరోజు 1 కిలోమీటర్ సీసీ రోడ్డు మెయిన్ రోడ్డు వారికి ఎంట్రన్స్ సీసీ రోడ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇంచుమించు 45 లక్షల తోటి సీసీ రోడ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగా హరితహార ప్రోగ్రామ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ సంగారెడ్డి గారు, ప్రభాకరన్న గారు, కుమార్ గౌడ్ గారు జెడ్పీటీసీ, ఎంపీపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7వ విడత హరితహార కార్యక్రమము, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ 10 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పల్లెలు కానీ, పట్టణాలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఎక్కడ చూసినా ఈరోజు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ 10 డేస్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి మన ప్రాంతము, మన పల్లెలను, మన పట్టణాలను హరిత తెలంగాణగా మార్చడానికి, ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈరోజు పల్లెలు చూస్తూ ఉంటే పల్లెలలోనే నర్సరీలు, ఈరోజు పరిశుభ్రత చక్కగా, ఎక్కడ వైకుంఠ ధామాలు ఇవన్నీ గిట్ట చక్కగా జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అందరికీ జగమరిగిన సత్యం. కాబట్టి ప్రజల భాగస్వాములతోటి ప్రతి ఒక్కటి సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మున్సిపాలిటీలో కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో కానీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందరికీ